తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి బొజ్జగింపులకు లొంగుతారా? అధిష్టానం చొరవతో అలక పాన్పు దిగే అవకాశం ఉందా? తన నిర్ణయం మార్చుకునేది లేదంటున్న సంగారెడ్డి ఎమ్మెల్యే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? తన సమస్య పరిష్కారానికి ఢిల్లీలో ఆయన ఉందంటున్న మందేంటి? జగ్గారెడ్డి విషయంలో ముఖ్య నేతలు ఏం చేయబోతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజీనామా అంశం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన సీనియర్ నేత వెళ్లిపోతే పార్టీకి నష్టమని, రాజకీయంగా పలుచన అవుతామని ముఖ్య నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలో జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు ఇప్పటికే సీనియర్ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, బీహజ్ సంపత్ వంటి పలువురు నేతలు జగ్గారెడ్డితో సమావేశమై రాజీనామా ఆలోచనను వాయిదా వేయాలని కోరినట్లు తెలుస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమట్రెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ నేతలు దామోదర రాజనరసింహ, పొన్నాల శ్రీధర్బాబు, దాసోజు శ్రవణ్, మర్రి శశిధర్ రెడ్డి సైతం రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారట. బొల్లు కిషన్ అయితే ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని పార్టీని వీడొద్దని కోరారు. ముఖ్య నేతల విజ్ఞప్తితో జగ్గారెడ్డి కొంత మెత్తపడ్డారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే తన రాజీనామాపై ఢిల్లీ వెళ్లివచ్చాకే నిర్ణయం తీసుకుంటానని అంటున్నారాయన. మరోవైపు పీసీసీ చీఫ్ని మారిస్తేనే పార్టీలో కొనసాగుతానని ఉత్తమ్, గీతారెడ్డిల వద్ద జగ్గారెడ్డి స్పష్టం చేశారంటున్నారు. ఇదే విషయాన్ని రాహుల్ గాంధీకి చెప్పాలని జగ్గారెడ్డి ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. పదిహేను రోజుల వరకు రాజీనామాపై ఎలాంటి కామెంట్స్ చేయనన్న జగ్గారెడ్డి తనకు సోనియా, రాహుల్ గాంధీల అపాయింట్మెంట్ ఇప్పించాలని సీనియర్లను కోరారు. ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శి బోసరాజుతో ఫోన్లో మాట్లాడిన ఉత్తమ్, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుని జగ్గారెడ్డిని కల్పించాలని సూచించారట. అధిష్టానాన్ని కలవడం ద్వారా మాత్రమే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని జగ్గారెడ్డి ఆశిస్తున్నారట. తన సమస్యకు పరిష్కారం దొరకకపోతే త్వరలోనే కాంగ్రెస్కు రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. అదే సమయంలో తన ఆవేదనకు మందు దొరికితే చూద్దాం అంటూ నాయకత్వానికి ఒక హింటు వదిలారు. మరోవైపు జగ్గారెడ్డి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆ ముఖ్య నేతలు జగ్గారెడ్డిని ఎప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తారు, ఎప్పుడు ఆయన తన ఆవేదనని రాహుల్, సోనియాగాంధీకి వినిపిస్తారన్న చర్చ జరుగుతుంది. మరి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు జగ్గారెడ్డిని మెత్తపరచడానికి ఏ మందు వేస్తారో చూడాలి.